చేతులు పట్టుకొని అంశాలు ప్రభుత్వం నిర్లక్ష్యము కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దలు కుమ్ముకు కావడం వల్ల పనులు ట్రెండింగ్ అయినాయి. ఈ ప్రాంత రైతులకు సాగునీరు ఇది ఎందుకంటే అప్లాండ్ ఏరియా అంటే ఇది పూర్తి 9th ప్యాకేజ్ పూర్తయితేనే ఇక్కడ కొలుసుకట్టు చెరువులు సింగ సముద్రం కానీ ఇవన్నీ అపరమానేరు తీసుకపోతే ఇక్కడ గొలుసుకట్టు చెరువులు నింపడానికి ఉపయోగం ఉంటుంది. చెరువులలో నీళ్లు రావడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరిగి ఇక్కడ రైతులకు ప్రయోజనం ఉంటుంది. ఇది కేవలం ప్రాజెక్టులు అవినీతి వల్లనే ఇవి ఆగిపోతున్నాయి. ఇది మొదట టెండర్ పిలిచినప్పుడు ఐబిఆర్సిఎల్కి ఇచ్చిండ్రు, వాళ్ళు సరిగ్గా పనిచేస్తలేరన్న నెపంతో వాళ్ళని తొలగించి కేటీఆర్కి అత్యంత సన్నిహితులైన కంపెనీకి రీటెండర్ చేశారు 60C కింద. వాళ్ళు మీద పనిచేసి పేమెంట్లు తీసుకొని దాదాపుగా ఒక 3 కిలోమీటర్ల కాల్వ పనులు పెండింగ్ పెట్టిండ్రు. సో ఇప్పుడు మళ్ళా అంచనాలు వేయించి మళ్ళీ దోసుకోవడాని కోసం అన్ని ప్రణాళికలు చేస్తున్నారు. దీనికి భూసేకరణ అని అడ్డం పెట్టి పనులను పెండింగ్ పెట్టి ఇది దాదాపుగా ఇప్పుడు అంచనాలు అడుగుతా అదే చెప్తాను 996 కోట్లతో మొదలయ్యి ఇది ఎక్కడికి పోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. అందుకనేనా ఏ అధికారులకు వాళ్ళకు స్పష్టంగా చెప్పిన తక్షణమే ఈ పని పూర్తి చేయాలి. ఎప్పుడైనా టెండర్ ఒప్పందం ప్రకారము పని ఆలస్యమైనప్పుడు సంబంధిత సంస్థకు పెనాల్టీలు వేయాలి కింద. అంటే ఒక క్లాస్ అంటే ఏదైనా ఒక సంస్థకు పనులు ఇచ్చినప్పుడు సరైన సమయంలో పని చేయకపోతే ఆ పనిని ఆ సంస్థ నుంచి రద్దు చేసి ఇంకొక సంస్థకి ఇవ్వడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. ఆ విశేష అధికారాన్ని ఉపయోగించి ఐవీఆర్సీఎల్కి ఇచ్చిన పనిని వాళ్ళ నుంచి గుంజుకొని ఎంఆర్కేఆర్ అనే సంస్థకి ఇచ్చిండ్రు కేటీఆర్ గారు. ఆ ఎంఆర్కేఆర్ అనే సంస్థ జేబ్ సంస్థ హరీష్కు కేటీఆర్ ఆ సంస్థ యజమాని కడప జిల్లా, తెలంగాణ వాడు కాదు కాంట్రాక్టర్. సో ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ మాట్లాడిందే తెలంగాణ ప్రాజెక్టులు వివక్షకు గురైనాయి, ఆంధ్ర పాలకులు ఆంధ్ర కాంట్రాక్టర్లు దోసుకుంటున్నారని మాట్లాడిండ్రు తెలంగాణ ఉద్యమంలో.